తమ్మినేని కృష్ణయ్య అత్యతోని రెండో రోజు కూడా తెల్లదార్పల్లిలో ఒక ప్రత్యేక పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే మరి ఖమ్మం జిల్లా సిపి విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో ఇప్పటికి ఖమ్మం జిల్లా తెల్లదార్పల్లిలో ఒక ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపున ఈ రోజున తెల్లదార్పల్లిలో కృష్ణయ్య అంత్యక్రియలకి స్వయంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా దగ్గరుండి ఎటువంటి సంఘటనలు పాల్పడకుండా మరి కార్యకర్తలను సమన్వయంతో పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు తెల్లదార్పల్లిలో అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ రేలు కావచ్చు లేదా కృష్ణయ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు లేదా అభిమానులు మొత్తం కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇలా కృష్ణయ్యకు ఘనంగా వీడుకోలు పలుకుతున్న దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏదేమైనా మొత్తానికి పోలీసులు ఈ గ్రామంలో తెల్లదార్పల్లిలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రతి బజార్న కూడా మొత్తం కూడా పోలీసులు మొత్తం వలయంగా ఏర్పడి మరి ప్రజల్ని ఒకవైపు చైతన్య పరుస్తూనే ఎటువంటి సంఘటనలు పాల్పడద్దు సమయం పాటించాలి ఈ సంఘటనలో పాల్పడినటువంటి దోషులు ఎంతటి వారిని అయినా వారిని శిక్షించేందుకు తమ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒకవైపున పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉదయం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా మరి స్వయంగా దగ్గరుండి తన అంత్యక్రియల్లో పాల్గొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపున తన ప్రధాన అనుచరుడైనటువంటి కృష్ణయ్య మృతితోనే మరి తన ఒక విషాదంలో ఉన్నప్పటికీ కూడా తన దుఃఖాన్ని దిగమింగుకొని కార్యకర్తలకు అండగా నిలబడి మరి తను అంత్యక్రియలో పాల్గొని చివరిగా మనకు వీడుకోలు పలికేందుకు కూడా అంత్యక్రియలో పాల్గొంటున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ తెల్లదారుపల్లిలో గత 20 సంవత్సరాల క్రితంలో జరిగిన సంఘటనతో మరి తిరిగి ఈ సంఘటనతో కొంత ప్రజల్లో కొంత భయాందోళన నెలకొన్నప్పటికీ కూడా ఈ భయాందోళనతో మరొకవైపున పోలీసు వర్గాల్లో కూడా మరి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. చట్టపరంగా ఇటువంటి సంఘటనలు ఎవరికి పాల్పడ్డా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తాము వెనకాడేది లేదని చెప్పి ఒకవైపున పోలీసులు పాటిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ సంఘటనలో పాల్పడ్డ కొంతమంది వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తదుపరి చర్యలు ఇన్వెస్టిగేషన్ తర్వాత చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్వయంగా ఎస్పీ గారే ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ గ్రామంలో ఒక ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో ఒకవైపున సిపిఎం సంబంధించిన వ్యక్తులు ఈ కృష్ణయ్య హత్య చేసి తమకు అడ్డు లేకుండా చేసుకునేందుకు చేశారని చెప్పి కుటుంబ సభ్యులు కావచ్చు తమ అభిమానులు కావచ్చు మరోవైపు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లోనే మరి ఈ గ్రామంలో మరి ఎటువంటి సంఘటన జరగబోతుంది అనేటువంటిది కొంత ఈ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో స్వయంగా సిపి గారు స్వయంగా మరి 2 గంటల పాటు ఈ గ్రామంలో సందర్శించి ప్రతి బజార్ కూడా తిరిగి ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలను అందించినటువంటి పరిస్థితి కూడా మనం స్వయంగా చూసాం. ఇప్పటికీ మీరు చూడవచ్చు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జనం భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరి కొత్త వారు వచ్చినా వారి పట్ల జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఈ అంత్యక్రియల్ని ప్రశాంతంగా ముగించేందుకు కూడా వారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినటువంటి పరిస్థితిని కూడా మనం ప్రత్యక్షం కనబడతా ఉన్నాం. ఒకవైపున మరి కృష్ణయ్య గారి హత్యతోని మరి దుఃఖాన్ని దిగమింగుకొని కార్యకర్తలు కూడా వచ్చి చివరి కంట చూసుకొని మరి వీడుకోలు పలికేందుకు భారీగా తరలివచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు మహిళలు మరి చిన్నారులు సైతం కూడా ఒకవైపు ఎండను సైతం లెక్క చేయకుండా మరి కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి అనునిత్యం దగ్గరగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేటువంటి కృష్ణయ్యనే చూసేందుకు మేము తాము తరలి వస్తున్నామని చెప్పి వాళ్ళు బాహటంగానే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా కృష్ణయ్య చనిపోయిండు అనేటువంటి వార్త విని మరి వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కూడా మనం ఈ గ్రామంలో కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ గ్రామంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో కానీ లేదా ఇక ముందు కూడా ఎటువంటి సంఘటనలకు తావు ఇవ్వబోతుంది అనేటువంటిది కొంత ఆందోళన చెందున్నప్పటికి కూడా మరొక పోలీసులు లేదా ఆ పార్టీ సంబంధించిన నేతలు కూడా మరి ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి ఒక పిలుపునిస్తున్న నేపథ్యంలోనే మరి ప్రజలు అంతర్గతంగా భవిష్యత్తులో మరి ఈ సంఘటన దీంతో పురుషపడుతుందా లేదా భవిష్యత్తులో మరింత ఇంకొక సంఘటనకు తావు ఇచ్చే అవకాశం ఉందా అనేటువంటిది కొంత భయాందోళన కూడా మరి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మనం ఇప్పటికి చూడవచ్చు జనాన్ని అసలు ఈ గ్రామంలో దాదాపుగా నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఈ జనాన్ని ఆపడానికి కూడా ఎవరి తరం కాలేదు. కాకుండా ఆయనని ఎవరైతే కృష్ణయ్య హత్య చేశారో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పే ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వంశాల వర్గం మొత్తం కూడా ఈ డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పటికీ స్వయంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా కేటీఆర్ గారితో ఫోన్లో కూడా మాట్లాడి ఈ జరిగిన సంఘటన వివరించిన నేపథ్యంలోనే వారు కూడా ఈ విషయం పట్ల మరి దాన్ని తగు విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించేందుకు తమ కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన
నేపథ్యంలోనే మరికి పుమ్మలనాయశ్వర గారు స్వయంగా మరి ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు తన అభిమానులు కావచ్చు పిలుపునిచ్చిన నేపథ్యం. ఎవరు కూడా ఎటువంటి సంఘటనలకు పాల్పడొద్దు, ప్రశాంత వాతావరణం నెలకొల్లేందుకు మనందరం ప్రయత్నం చేయాలి, ఆ గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి కృష్ణయ్యకి కన్నీటి వీడుకోలతో పాటు ప్రశాంతంగా వీడుకోలు పలకాలని చెప్పి పిలిపించిన నేపథ్యంలోనే కార్యకర్తలు కూడా కొంత ప్రశాంతత వాతావరణంలోనే మరి కృష్ణయ్య గారికి వీడుకోలు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా మరొక వైపున కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయి తాము మొన్నటి వరకు తాము ఇంట్లో కలిసి తిరిగి మరి నిత్యం ప్రజలతో కలిసి ఉండి నేడు లేడు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ఒకవైపు కుటుంబ శోక సముద్రంలో మునిగి ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రజలు కూడా ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత కృష్ణయ్య గారు లేరు అనేటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఏదైనా పోలీసులు కూడా మరి వారి ఈ కార్యకర్తల అభిష్టాలం ప్రకారం మరి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వారు సంసిద్ధమై వారిని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ మనం గమనించవచ్చు మరి ఇప్పటికీ జనం బారులుగా తీరులోచ్చి మరి ఆయనకు వీడుకోలు పలికేందుకు తరలి వస్తున్న పరిస్థితిని కూడా పూర్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏదేమైనా మొత్తానికి ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణంలోనే మరి ఇప్పటికీ అంత్యక్రియలు ముగుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా మరి ఈ సంఘటనలకు బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని తక్షణం అరెస్ట్ చేసి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకునేంతవరకు కూడా తాము ఊరుకునేది లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ మరొక వైపున ఈ గ్రామంలో ప్రజలు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామానికి కంచుకోటగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ మరి ఈరోజు తమ రాజకీయాలని మరి నిలుపుకునేందుక లేదా ఈ వ్యక్తిగతంగా తన పలుకుబడి నిలుపుకునేందుకు హత్య చేశారనేటువంటి విషయాలను కూడా పోలీసులు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు కూడా చర్చించుకున్న పరిస్థితి ఈ గ్రామంలో కనపడతా ఉంది. మొత్తానికి ఓవరాల్గా మనం మొత్తం చూసుకుంటే ఈ జిల్లాలో తేలదారిపల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉందనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. తేలదారిపల్లి అంటేనే ఈ సిపిఎం కంచుకోట, ఈ కంచుకోటలో మరి మరొక జెండా ఎగరొద్దు అనేటువంటి గతంలో ఉన్న నానుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసిరు అనేటువంటి విమర్శలు కూడా మరి ఇక్కడ వస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ తుమ్మలనాయశ్వరరావు గారు అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రాంతంలో ప్రజలకు అనునిత్యం దగ్గరగా ఉండి మరి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా మరి నేను ఉన్నానంటూ ప్రజల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్న కృష్ణయ్య ఇక లేడు అనేటువంటి విషయంతో ప్రజలు కూడా ఈరోజు తెల్లారగల్లి గ్రామంలో మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయన చివరిసారి చూసేందుకు భారీగా తరలి వచ్చి మరి ఆయన చివరికి వీడుకోలు పలికినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి చూడొచ్చు మరి కృష్ణయ్య గారి పార్థివ దేహాన్ని ట్రాక్టర్పై తీసుకొస్తున్న నేపథ్యంలో తన కూతురు స్వయంగా దగ్గరుండి వీడుకోలు పలుకుతూ తన కూతురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి శోక సముద్రంలో మునిగిపోతున్నటువంటి సంఘటనలు మనం ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఏదేమైనా మరి ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి ఎవరి తరం కాదు. ఏదేమైనప్పటికీ కూడా దాని నుంచి బయటపడేందుకు కొంత సమయంతో కార్యకర్తలు కూడా పాటించాలి. మరి పోలీసులు సూచిస్తున్న సూచనలు సలహాలను కూడా ఎప్పటికప్పుడు పాటించి ఈ గ్రామంలో ప్రశాంతత వాతావరణం నెలకొలేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పి ఒకవైపు కార్యకర్తలకు ఆ పార్టీ నేతలు కావచ్చు లేదా కృష్ణయ్య అభిమానులకు మరి స్వయంగా ఆ పార్టీ నేత టీఆర్ఎస్ పార్టీ నేత తుమ్మలనాయశ్వరరావు గారు స్వయంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రశాంతంగానే కృష్ణయ్య గారికి వీడుకోలు పలికేందుకు స్వయంగా వారి దగ్గరుండి వారికి వీడుకోలు పలుకుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కొంత ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య గారు మొన్నటి వరకు కూడా మన మధ్య కలిసి తిరిగి నేడు లేడు అనేటువంటి విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నాం, ఇకపై మరి మా తమ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకునేది ఎవరంటూ మరొక ప్రశ్నిస్తూనే మరి కృష్ణయ్య గారికి తుది వీడుకోలు పలికేందుకు కూడా ప్రజలు మరి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఆయన వీడుకోలు చివరి కంట వరకు కూడా మరి ఆయన వీడుకోలు పలికేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ కృష్ణయ్య గారి వీడుకోల్ని ఈ గ్రామంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలోనే పోలీసులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పోలీసులు ఇప్పటికీ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను పిలిపించి పూర్తిగా తెల్లారిపల్లిని తమ ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గ్రామంలో ఈ ప్రశాంతత వాతావరణం నెలకొల్పేందుకు మరి పోలీసులు తీసుకునే చర్యలు కావచ్చు లేదా ఆ పార్టీ నేతలు ఇచ్చిన పిలుపులు కావచ్చు కొంత ప్రశాంత వాతావరణం నెలకొల్పిన నేపథ్యంలోనే కృష్ణయ్య గారు అంత ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఈశ్వర్ జరిగితే వెంకటేశ్వర్ వి ఫైనాన్స్ ఖమ్మం జిల్లా తెల్లారిపల్లి.